పై రష్యన్ సామ్రాజ్యవాదం సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఆపాలని వెంటనే శాంతి చర్చలు సాగించాలని నాటోతో సహా అన్ని సామ్రాజ్యవాద సైనిక కోటల్ని రద్దు చేయాలని సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియు, పిఓడబ్ల్యూ, అరుణోదయ, పిడిఎస్యు, ఎస్ఎన్పిఎస్ తదితర ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు సంఘీభావంగా పాల్గొన్నారు. యుక్రెయిన్ పై రష్యా అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి యుద్ధం చేస్తుందని యూరోప్ లోని ఉక్రెయిన్ తో సహా అనేక పాత సోవియట్ యూనియన్ దేశాలను అమెరికా నాటో కూటమిలో చేర్చుకుని తమ సామ్రాజ్యవాద వ్యాపార ప్రయోజనాల కోసం రష్యాని దెబ్బతీయడానికి వ్యూహం పన్నిందని అన్నారు. ఈ విధంగా ఉక్రెయిన్ ని రష్యాకి వ్యతిరేకంగా నిలబెట్టి ఆ దేశాన్ని బలిపశువుని చేశాయని బండిపడ్డారు. అమెరికా రష్యాలకు ప్రపంచ ఆధిపత్య పోరులో అనేక దేశాల ప్రజలు సమితలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ మీద దాడి అనేటటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే ఈ దాడిని ఈ యుద్ధాన్ని ఆపుకోవాలని చెప్పి సిపిఐ అందరి నిర్మతి సిబ్బంది డిమాండ్ చేస్తూ ఉంది. అదే పరిస్థితుల్లో దీనిలో ఆ దాంట్లో కోటం నుండి అమెరికా నుంచి మొత్తం అన్ని దేశాల నుండి కూడా అది దాన్ని రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే పరిస్థితిలో ఇవాళ ఉక్రెయిన్ సంబంధించినటువంటి దేశంలో చాలామంది భారతదేశం నుండి వెళ్ళి చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారు, అలాగే పౌరులు ఉన్నారు. వాళ్ళకందరికీ రక్షణ లేకుండా పోయినటువంటి స్థితి అవుతుంది. వెంటనే వాళ్ళందరినీ తిరిగి కనిపెట్టాలి. ఇప్పటికే మోదీ ప్రభుత్వం చాలా లేట్ చేసింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పడి మొత్తం 3 నెలల నుండి పరిస్థితి గమనించినటువంటి మోడీకి ఇది తెలిసి వెంటనే ముందుకుండాలి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆయన భారతదేశానికి తీసుకురావడంలో ఫెయిల్ అయినాడు. అందుకే ఇప్పటికైనా పరిస్థితి లేదు. వెంటనే దర్శనం చేసుకుని త్వరగా అందరినీ కలిపించాలని కోరుతున్నాం. మేము ఇటువంటి నిరసన తెలియజేస్తూ